ఇప్పటము సంఘటనతో షాకు గురైనటువంటి జగన్, అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యూహం మామూలుగా లేదు, విలవెల్లాడిపోతున్నారు. ఎందుకంటే ఇది ఏదో అంటారు కదా, కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంట. ఇవాళ జగన్ పరిస్థితి అట్లా ఉంది నిజంగా. ఎందుకనంటే చంద్రబాబు నాయుడుపై ఒంటి కాలుతో లేచే జగను ఇవాళ పవన్ కళ్యాణ్ విషయంలో ఏం చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాయి, దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నవాడు. విశాఖ ఘటన జనస్పందన ఎవరూ ఊహించని పద్ధతుల్లో ఉండటం అనేది అవాక్కైతే, ఇప్పటము సంఘటన కోలుకోలేని దెబ్బ తగిలి, ఈ రెండు సంఘటనల తర్వాత అసలు జవాబు చెప్పుకోలేని దిక్కు తోచని స్థితిలోకి జగన్ వెళ్ళిపోవటం జరిగింది. ఏం జరిగింది? ఈ రెండు సంఘటనల తర్వాత ఆంధ్ర రాజకీయాలు వడివడిగా మార్పు చెందుతున్నాయి. ఒకటి, వైసీపీ వ్యతిరేక ఫోకస్ అంతా కూడా జనసేన పవన్ కళ్యాణ్ వైపు మళ్ళింది. చాలా ఇంపార్టెంట్ పరిణామం ఇది. విశాఖ నుంచి మొదలై ఇప్పటం జరిగిన తర్వాత ఇప్పుడు ఫోకస్ జగన్కి వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళు పవన్ వైపు చూస్తున్నారు. రెండోది, అసలు రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించటం మొదలుపెట్టారు.